వెల్కమ్ టు అమరావతి గళం. నేను మీ వరప్రసాద్. గుంటూరు నగరంలోని వికలాంగుల కాలనీ నందు ఈ రోజున ఎవరైతే కూటమి బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవీలు ఇరువురు ప్రచారం చేస్తున్న సందర్భంలో కొంతమంది హిజ్రాలు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వాళ్ళ యొక్క దగ్గర వాళ్ళ మొరైని వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ హిజ్రాలు అయితే మన వద్ద ఉన్నారు. అంటే ఆ పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, అదేవిధంగా గల్లా మాధవి కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు వినిపించుకున్నారు, తదితర వివరాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ రోజున అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి మీ వార్డు నందు పర్యటన వచ్చే సందర్భంలో కూడా మీరు కొన్ని సమస్యలు వాళ్ళకి వినిపించారు, ఏం చెప్పారమ్మా అసలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు శివమ్మ, జిల్లా పెస్టింది. మేము గత ఎన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ప్లాట్ఫామ్ మీద ఉంటున్నాం అండి. ప్లాట్ఫామ్ మీద మా బతుకులు కదేసి ఇదిగో అదిగో అంటున్నారు. ఎవరైనా స్థలాలు ఇట్టానికి మాకు స్థలాలు ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. అందరం పోయి ఆ డంపింగ్ కడ డంపింగ్లో అక్కడ గుడిసెలు వేసుకుని అందరం బతుకుతున్నాము, అక్కడే ఉంటున్నామండి మేము. కానీ మా ఓటు హక్కు మొత్తం ఎక్కడే ఉన్నాయి. మేము అక్కడ పోయి ఉంటున్నాం. మాకు ఏ ఇల్లు కూడా లేదు. ఖాళీగా చంద్రబాబు నాయుడు గారు పోయేటప్పుడు మాకు పింఛన్ ఇచ్చేశారు. ఆ పింఛనే నేను పింఛన్ వల్ల మేము బతుకుతున్నాం ఇప్పుడు దాకా కూడా. మాకెవరు ఇచ్చిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు. మాకెవరు కూడా ఇవ్వలేదండి. కనీసం మాకు కొద్ది స్థలాలన్నీ ఇవ్వండి, కొద్ది ఇల్లు కట్టుకుంటాము. లేకపోతే ఇప్పుడు గృహాలు కట్టారు, ఆ గృహాల మనిషికి ఒక ఇల్లు ఇచ్చిన గృహాల్లో పోయి ఉంటామండి మేము. అంటే శివమ్మ గారు మొత్తం అంటే ఎంతమంది ఉంటారండి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీరు ఇలా? మేము ఉంటామండి 50 కుటుంబాలు దాకా ఉంటాము. గురుజనుల కానీ ఎవరు కానీ మొత్తం 50 కుటుంబాలు ఉండవండి. 50 కుటుంబాలు కొద్దిగా సాయం చేస్తే మేము ఉంటామండి. ఈ 50 కుటుంబాలు ఎవరికి కూడా స్థలాలు కానీ ఏమి లేవండి? 50 కుటుంబాలు ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఒక స్థలం కానీ ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు మాకు. మేము ఎన్ని కలెక్టర్ దగ్గర పోయి ఎన్నిసార్లు ఎన్ని అర్జీలు పెట్టినా కానీ కనీసం మాకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదండి మాకు. మేము అట్నే ప్లాట్ఫామ్ మీదనే ఉంటున్నాం. కనీసం రైల్వే స్టేషన్ కాడ ఆడ పడుకుంటాం కానీ కుర్రోళ్ళు వాళ్ళు ఇల్లు కదిలిచ్చేసి అట్టే పోయి డంపింగ్ అక్కడ గుడిసెలు వేసుకొని గుడిసెల్లో బతుకుతున్నామండి మేము అక్కడ. అంటే ఎప్పుడన్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని కానివ్వండి, అది సంబంధించిన అధికారులు మీరు అడిగారు, అడిగినప్పుడు ఏం చెప్పారండి? ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాలను అడిగాము. కలెక్టర్లు ఎంతమంది మారిపోయారు, కనీసం 5-6 కలెక్టర్లు మారిపోయారు. కలెక్టర్లు అడిగాము, నోటీసులు తీసుకుపోయి ఇచ్చాము. ఏమి ఇచ్చినా కానీ ఏం పనులు కట్టలేదు. ఇందుకు చూద్దాం అదిగో చూద్దాం అంటున్నారు, మాట్లాడుతున్నారు. కనీసం ఇవ్వను కూడా ఇవ్వట్లేదు. కనీసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వట్లేదు మాకు. ఇప్పుడు ఆ పింఛన్ వల్లనే ఒక పోయినా పింఛన్ 3000 వస్తున్నాయి. 3000 ద్వారా కానీ బతుకుతున్నాం, తింటున్నామండి. ఆ కరెంటు బిల్లు కూడా ఎంత వస్తున్నాయో కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం. అంటే కారణాలు ఏం చెప్తున్నాను అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అలాంటివి లేవంటున్నారా, లేదా మీరు అర్హులు కాదంటున్నారు? రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, హోటక్ ఉంది, ఆర్ఎస్సీ కార్డులు ఉండి మాకు అన్ని ఉండి అన్ని పథకం అన్ని ఇచ్చేసారు మాకు. కనీసం ఒక సెంటు భూమి ఇచ్చేవాళ్ళు లేవు. ఒక సెంటు భూమి ఇస్తే మేము అద్దెల్లో ఎన్నాలంటుంటామండి. అద్దెల్లో ఎన్నాళ్ళు బతుకుతాం. ఒక మంచి ఎక్స్ట్రా వచ్చినాక అద్దెలలో మీరు ఉంటానికి ఇల్లు ఖాళీ చేసిపోండి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము అట్నే ఉంటున్నామండి. మా చుట్టాలు పక్కలు రాకుండా అట్టుంటారు. మా కొంచెం సాటు మాకు, మా ఇజడాలు హైదరాబాద్ సార్కి ఇంకో ఎగస్ట మనిషి ఒకరు ఇద్దరు వచ్చినా కానీ వాళ్ళు రావటం వీళ్ళు రావటం ముందు ఖాళీ చేయండి అది ఇది అని చెప్పండి. ఖాళీ చేసి ఎంత దూరం పోవాలి, ఎక్కడ కానీ పోవాలండి మేము. మాకు కనీసం ఒక సెంటు భూమి అండి ఇవ్వండి, గుడిసెలు వేసుకొని అయినా ఉంటాం మేము. ప్రభుత్వాన్ని అడిగేది అదేనండి మేము. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి అంటే వైసీపీ ప్రభుత్వం కూడా అందరికి సెంటు సెంటు స్థలాలు ఇచ్చింది కదా, వాటికి కూడా మీరు అర్హులుగా పరిగణించలేదా? సెంటు సెంటు భూమి కాదు కదా, దానికి కూడా ఒక గృహం కూడా ఇవ్వడం మాకు. ఒక్కదాన్ని కూడా మేము పెట్టినాం, అర్జీలు పెట్టి మా అర్జీలు కూడా తీసేశారు. మాకు ఇవ్వను కూడా ఇవ్వలేదు. కనీసం మాకు ఒక సెంటు భూమి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు మీరు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అదేవిధంగా గల్లా మాధవి గారికి ఏం చెప్పారు, వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? ఇప్పుడు గల్లా మాధవి గారు చంద్రశేఖర్ గారికి మేము చెప్పిన ఏంటంటే మాకు సెంటు భూమి అనేది చూపించండి, మాకు ఓటు హక్కు ఉంది, అన్నీ ఉండేయండి మాకు. ప్రభుత్వం ద్వారా రేషన్ తీసుకున్నా అన్నీ ఉండేవి మాకు. కనీసం ఒక సెంటు భూమి లేదంటే వాళ్ళు అన్నారు చూస్తామమ్మా మా చేస్తామలే అది ఇది అని చెప్పారు అంటారు. అందరూ వచ్చిన వాళ్ళు చూసి చేస్తాం అనేవాళ్ళు కానీ మాకు కనీసం ఒక సెంటు భూమి ఇచ్చిన వాళ్ళు లేదండి. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వాలన్నీ మారుతానండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం వచ్చింది, అన్ని వచ్చిన ఏ ప్రభుత్వం కూడా మాకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అట్నే పడి ఉంటున్నామండి మేము. ఇప్పుడు మా ద్వారా అంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని కోరుకున్నారు, వివరాలు చెప్పండి. మాకు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు, చదువు లేని వాళ్ళకి ఏదైనా మున్సిపాలిటీ జాబులు, ఏదైనా చిన్న చిన్న ఒకరు ఒకరు చిన్న చిన్న పనులు ఎవరు స్థాయి కొంత వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇస్తే మేము భిక్షాటను కూడా మానేసుకుంటాం. భిక్షాటను కూడా చేయడం మాకు ఇష్టం లేదు. కనీసం ఇప్పుడు కనీసం డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు మా పిల్లలు, ఆ పిల్లలు కనీసం జాబులు ఇస్తే మేము మానుకుంటామండి, మానుకుంటాం వృత్తి కూడా.